Hi friends, welcome back to our channel AIIMS Jobs Info. Friends, All India Institute of Medical Sciences nunchi oka kotta notification aithe vidudalaindi. Daniki sambandhinchina konni important details ee video lo chepta. Video nu poorthiga chivari varaku skip cheyakunda chudandi. Meeku complete notification mariyu online application ki sambandhinchina vivaralu mariyu notification vivaralu kavalante adi kuda telugulo mana website link description lo ichanu. Akkada click chesi ee notification vivaralu anevi spashtanga telusukochu, notification download chesukochu. Video evarikaina upayogapadutundante share cheyandi. Meeru mana channel ni intavaraku subscribe chesukokapothe subscribe chesukuni pakkane vache bell icon ni activate చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా లేదా ఇటీవల ఎయిమ్స్ నార్సెట్ 4 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా, మన యాప్లో తెలంగాణ స్టాఫ్ నర్స్ సిలబస్ ప్రకారం స్టాఫ్ నర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏ నర్సింగ్ జాబ్స్కైనా సరే ఒకే విధమైన సిలబస్ ఉండే అవకాశం ఉంది కనుక ఈ కోర్సు తీసుకోండి. కోర్సు ఫీజు అనేది 1500 ఉంటుంది. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాము. ఈ 1 ఇయర్ వ్యాలిడిటీలో మీరు ఈ క్లాసెస్ అనేవి ఎప్పుడైనా చూసే అవకాశం ఉంటుంది కనుక ఒకసారి యాప్లో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్సు తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో ఉన్న ఈ యొక్క కోర్సుపై క్లిక్ చేసి డెమో క్లాసెస్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు చాట్ అనే ఆప్షన్ ద్వారా మెసేజ్ చేయండి. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోధ్పూర్ నుంచి విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కనుక ఈ ఉద్యోగాలకు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడ భర్తీ చేస్తున్న మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 99 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 50 పోస్టులు ఉన్నాయి. అందులో ఫిమేల్ కేటగిరీ అభ్యర్థులకు 40, మేల్ కేటగిరీ అభ్యర్థులకు 10 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10, ఫిమేల్ క్యాండిడేట్స్కి అందులో 8, మేల్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు ఉన్నాయి. ఓబీసీలో 20 ఉన్నాయి, ఫిమేల్కి 16, మేల్కి 4. ఎస్సీ కేటగిరీలో 13 ఉన్నాయి, ఫిమేల్కు 10, మేల్కు 3 ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 6 ఉన్నాయి, ఫిమేల్కి 5, మేల్కి 1 అయితే ఉండడం జరిగింది. వయసు అనేది 21 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది, ఆ వివరాలు కూడా చెప్తాను. మరి పోస్టులకు సెలెక్ట్ అయితే 47,600 నుంచి 151,100 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుంది. ఇతర చాలా రకాల అలవెన్సెస్ అనేవి వర్తించడం జరుగుతుంది. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఎస్సీ నర్సింగ్, 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. తప్పనిసరిగా స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో ఒక రిజిస్టర్డ్ నర్స్ అయి ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు, ఎందుకంటే ఇవి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు గనుక. మరి ఇక్కడ మనం చూస్తే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది యాజ్ అ స్టాఫ్ నర్స్ గ్రేడ్ 2గా మీరు బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఉండాలని చెప్పారు. అది కూడా మినిమం 200 బెడెడ్ హాస్పిటల్ లేదా హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్లో మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలా అయితే ఈ పోస్టులకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేవి మనకి నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా అధికారిక వెబ్సైట్లో ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్తామని చెప్పారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, లాస్ట్ డేట్తో పాటుగా మిగతా చాలా వివరాలు అనేవి అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోమని చెప్పారు. అఫీషియల్ వెబ్సైట్ అనేది www.aimsjodhpur.edu.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి అవసరమైన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మీలో ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే కొంత ఫీజు కూడా ఉంది. ఫీజు అనేది భారీగానే ఉంది. అది ఎంత అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 3000 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 2400 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవచ్చు. ఎయిమ్స్ జోధ్పూర్కి సంబంధించినటువంటి ఒక గేట్వే ఉంటుంది, అందులోనే పే చేసుకోవచ్చు. బయట పే చేయాల్సిన అవసరం లేదు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. ఎస్సీఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. వాళ్ళు ఓబీసీ ఎస్సీఎస్టీ వాళ్ళైతే మళ్ళీ ఆ ఓబీసీకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. అది కూడా మీరు చూడొచ్చు. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి. ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా చాలా వివరాలు అనేవి మనకి వెబ్సైట్లో పెడతామని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా నోటిఫికేషన్కి సంబంధించిన ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.